హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యూస్ విత్ ఈస్. దిస్ ఈజ్ సుష్మా. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, సో అయితే మీరు ఏం చేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు ఇలాగే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఈరోజు ఏ వీడియో అని అంటే పార్ట్ టూ ఆఫ్ మై హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. ఇది కంటిన్యూషన్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఆల్రెడీ పార్ట్ వన్ పోస్ట్ చేసేసాను, దాని కంటిన్యూషన్. సో లెట్స్ గెట్ మేకప్ బ్యాగ్లో యూజ్ అవుతుంది. ఏమైనా తీసుకెళ్ళాలంటే, ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలంటే దీనిలో అన్నీ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అని. సో ఇది పింక్ బ్యాగ్ వచ్చేసేసరికి నేను క్లబ్ ఫ్యాక్టరీ వెబ్సైట్లో తీసుకున్నాను. అండ్ ఇది పింక్ కలర్ అండి. ఇక్కడ టూ జిప్స్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ పాకెట్ ఇచ్చారు, చూపిస్తున్నాను కదా ఇందాక. పాకెట్ ఇచ్చారు, టూ జిప్స్ ఇచ్చారు. ఒక జిప్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే అలా హ్యాంగ్ చేసుకోవచ్చు. దాన్ని హ్యాంగ్ చేసుకొని ఎక్కడైనా మనం కొంచెం ఈజీగా ఏమంటారు తీసుకోవచ్చు. అండ్ అది ట్రాన్స్పరెంట్ అండి, దానిలో ఏమైనా కనిపించేటట్లు పెట్టుకోవచ్చు. ఇలా ఐలైనర్ పెన్సిల్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు, సో మాకు ఈజీగా కనిపిస్తుంది అని. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను టోనర్స్ అని, బ్రషెస్ అని, నెయిల్ పాలిష్ అన్ని పెట్టుకున్నాను. అటు సైడ్ ఒక పాకెట్ ఇచ్చారు, అండ్ ఈ సైడ్ ఇంకొక పాకెట్ ఇచ్చారండి. అండ్ దీన్ని నేను ఓపెన్ చేసి ఇలా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఓపెన్ చేయగానే ఇటు సైడ్ టూ పాకెట్స్ ఇచ్చారండి. టూ పాకెట్స్లో మనం నెయిల్ పాలిషెస్ ఒక దానిలో, ఇంకొక దానిలో నెయిల్ రిమూవర్ కానీ మేకప్ ఫౌండేషన్స్ కానీ అలా పెట్టుకోవచ్చు. ఒక దానిలో నెయిల్ పాలిషెస్, నెయిల్ రిమూవర్, ఇంకొక నెయిల్ పాలిష్ రిమూవర్, ఇంకొక దానిలో వచ్చేసరికి ఫౌండేషన్స్ అన్నీ పెట్టుకొని బ్రష్ కూడా పెట్టుకోవచ్చు. నేను అలా పెట్టుకున్నాను ఇందాక వీడియోలో. నేను ఆల్రెడీ పెట్టుకున్న దాన్ని ఫస్ట్ వీడియో తీసేసి మళ్ళీ ఇలా చూపిస్తున్నాను మీకు. ఓపెన్ చేసి మొత్తం తీసేస్తే మీకు అర్థమవుతుంది కదా, అందుకని అన్నీ తీసేసాను. అన్నీ తీసేసి ఎంటీగా చూపిస్తే అర్థమవుతుంది కదా, అందుకని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి టూ పాకెట్స్ ఇచ్చారు, ఆల్రెడీ చెప్తున్నా. టూ పాకెట్స్ ఇచ్చారు, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ దాని ఆపోజిట్ వచ్చేసరికి కొంచెం త్రీ పాకెట్స్ ఇచ్చారండి. ఒక దానిలో నేను ఇందాక ఒక దానిలో నేను టోనర్ పెట్టుకున్నాను, ఇంకో దానిలో నేను బ్రషెస్ సెట్ పెట్టుకున్నాను, ఇంకో దానిలో వచ్చేసరికి నేను ప్రైమర్ పెట్టుకున్నాను ల్యాక్ మీద. పర్ఫెక్ట్ అంటే ఎగ్జాక్ట్ సైజ్ సరిపోయింది నాకు. అంటే ఆ త్రీకి ఎగ్జాక్ట్ సైజ్ అదే అని అనిపించింది, అందుకని అక్కడ నేను సెట్ చేసేసాను. అండ్ నేను అన్నీ రిమూవ్ చేసేసి చూపిస్తున్నాను ఇప్పుడు, మీకు అర్థమవుతుందని. అన్నీ తీసేసిన తర్వాత కొంచెం ఇలా ఉంటే మీకు బాగా అర్థమవుతుంది కదా, అందుకని ఆల్రెడీ ఫస్ట్ పెట్టేసి ఉంచాను, మీకోసం మళ్ళీ తీసేసి చూపించాను ఇందాక. అన్నీ ఇప్పుడు ఎలా అంటే ఆ బ్రషెస్ వెనక, ఇప్పుడు మేకప్ బ్రష్ ఉంది కదా, ఆ బ్రషెస్ మేకప్ బ్రష్ బాక్స్ ఉంది కదా, ఆ బ్రషెస్ వెనక ఇంకా త్రీ పాకెట్స్ ఉన్నాయి. అంటే టోటల్ సిక్స్ పాకెట్స్ ఇచ్చాడు అనమాట. అలాంటివి పెట్టుకోవచ్చు. అదే సైజులో, సేమ్ సైజులో టూ పాకెట్స్ ఇచ్చాను, టూ రోస్ ఇచ్చాడు, టూ త్రీ సిక్స్ పాకెట్స్ ఇచ్చారు. నేను ఒక దానిలో ప్రైమర్ పెట్టాను, ఇంకో దానిలో మేకప్ బ్రష్ సెట్ పెట్టాను, ఇంకో దానిలో ఇది టోనర్ పెట్టేసాను. ఇది ఏంటి అంటే మెయిన్ ఇలా ఎందుకు ప్యాక్ చేశాను అని అంటే, త్రీ మంత్స్ బ్యాక్ మేము వెన్ వీఆర్ థింకింగ్ అబౌట్ టు గో టు అవర్ అంటే మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనుకున్నాము, అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని అనుకున్నప్పుడు, ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్ బ్యాక్ అండి, వెన్ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద లాక్డౌన్ అనౌన్స్మెంట్, బిఫోర్ వీఆర్ థింకింగ్ లైక్ మేము వెళ్ళిపోదాం, సిచ్యువేషన్ అంత క్రిటికల్గా ఉంది అని అనుకుంటున్నప్పుడు ఫుల్ ప్యాక్ చేసేసాను. అప్పుడు వీడియో తీసేసాను అనమాట, ఇలా చూపిద్దాను. ఇప్పుడు వీడియో తీసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఫస్ట్ నేను ఓపెన్ చేయగానే ఇక్కడ నేను ఫస్ట్ నేను ప్రైమర్ పెట్టేసుకున్నాను ల్యాక్మీ, తర్వాత నేను బ్రషెస్ పెట్టుకున్నాను, మేకప్ బ్రషెస్, నెక్స్ట్ వచ్చేసి టోనర్ పెట్టుకున్నాను. దాని వెనక కూడా త్రీ పాకెట్స్ ఇచ్చారండి. ఫస్ట్ నేను చూపించింది ఫస్ట్ త్రీ పాకెట్స్, దాని బిహైండ్ కూడా నేను త్రీ పాకెట్స్ ఇచ్చారు బ్యాక్కి. అండ్ టోటల్ సిక్స్ పాకెట్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. అండ్ మధ్య వచ్చేసరికి మాయిశ్చరైజర్ లోషన్స్ అన్నీ పెట్టేసుకున్నాను నేను. దాని ముందు కొంచెం టూ పాకెట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెయిల్ పాలిషెస్, నెయిల్ రిమూవర్, నెయిల్ పాలిష్ రిమూవర్ అవన్నీ, కాటన్ ఇవన్నీ పెట్టేసాను స్టఫ్ అంతా. అండ్ మేకప్ బ్యాగ్ అయితే ట్రావెలింగ్కి ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, అందుకని నేను ఇది చూపిస్తున్నాను.
సో గైస్ మీకు నచ్చింది అంటే ఇలాంటి ట్రై చేయొచ్చు, మీరు అమెజాన్లో కూడా ట్రై చేయొచ్చు. అమెజాన్లో ఉంది ఇది, అంటే సిమిలర్గా ఉంది, సేమ్ కాదు, కొంచెం అలా ఉంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి నేను క్లచెస్ చూపిస్తానండి. క్లచెస్ ఉన్నాయి, క్లచెస్ దగ్గర ఒక 2 ఉన్నాయి అనుకుంటా, 2 ఉన్నాయి. ఎల్లోదిది ఇది, ఇది గిఫ్ట్ వచ్చింది. ఎలా అంటే నా వెడ్డింగ్ అయినప్పుడు మా మామయ్య వాళ్ళ వైఫ్ ఊరికే అలా గిఫ్ట్గా ఇచ్చారనమాట. అది నాకు నచ్చింది. దీనికి ఆల్రెడీ స్లింగ్ ఉండాలండి, స్లింగ్ బ్యాగ్ ఇది. నాకు ఆ బెల్ట్ మిస్ అయిపోయింది ఎక్కడో. ఆ స్లింగ్ బ్యాగ్లా యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం క్లచెస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, క్లచ్ లాగా యూజ్ చేయొచ్చు. ఓపెన్ చేసిన వెంటనే ఇలా ముందు చూడండి, బ్యాక్ సైడ్ ఒక జిప్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ ఏమో 2 ఓపెన్స్ అనమాట. ఫస్ట్ది ఓపెన్ చేసిన వెంటనే అది క్లచ్ లాగా స్టిక్ అయిపోతుంది, బటన్ ఇచ్చారనమాట. అండ్ ఓపెన్ చేసిన వెంటనే ఒక జిప్ ఉంటుంది, జిప్ లోపల కొంచెం 2 ర్యాక్స్ ఇచ్చారు. ఫస్ట్ ర్యాక్ కొంచెం స్పేషియస్గానే ఇచ్చారు, బాగుంది ఇది. దీనికి ఏంటి అంటే నేను మొన్న మధ్య ఒక హౌసింగ్ సెరమనీకి వెళ్ళాను, హౌసింగ్ సెరమనీ కాదు బర్త్డేకి వెళ్ళాను, లాక్డౌన్ ముందన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఇది తీసుకువెళ్ళాను, చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. చాలా టైమ్స్ యూజ్ చేశాను. చూడండి, ఫస్ట్ ర్యాక్ వచ్చేసరికి అలా ఇచ్చారనమాట, సెకండ్ ర్యాక్ వెనక కొంచెం ఒక జిప్ ఇచ్చారు, మధ్యలో వచ్చేసరికి ఒక జిప్ ఇచ్చారు, మిడిల్లో కొంచెం బాగుంది, మంచి స్పేషియస్గా ఉంది. ఇలాంటి వ్యాలెట్స్ అనేవి ఎప్పుడైనా యూజ్ అవుతాయండి. చూసారు లోపల నుంచి డబ్బులు ఉన్నాయి, ఏవేవో వస్తున్నాయి లోపల నుంచి. అంటే అంతే ఉంచేస్తాను, కొన్ని కొన్నిసార్లు తీయను. ఇది మంచి బ్యాగ్ అండి, లెదర్ కూడా మంచి క్వాలిటీ. తను ఎక్కడంటే తెచ్చింది దుబాయ్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఉన్నది నైజీరియాలో ఉంది, మామయ్య వాళ్ళు ఉన్నది అక్కడ అనమాట. అక్కడ పర్చేస్ చేసినప్పుడు అలా నా కోసమని ఒకటి తెచ్చారు, అది బాగుంది కదా, చాలా బాగుంది. ఇలాంటి లెదర్ నేను అంటే మస్టర్డ్లో అనేది ఒకటి ఉంటే బాగుంటుంది ఎవరికైనా, అది డ్రెస్సెస్లో అయినా లేకపోతే వ్యాలెట్స్లో అయినా అని అనుకుంటాను నేను. ఈ మధ్య ఎందుకో మస్టర్డల్ మీద వెళ్ళిపోతుంది నాకు. ఫస్ట్ నుంచి అంత ఏం లేదు, చాలా కొంచెం స్లోగా అలా వచ్చింది అనమాట ఇంట్రెస్ట్. ఈ పర్స్ అనేది కొంచెం బాగా యూజ్ అవుతుంది, ఈ క్లచ్ అనేది. ఇలాంటి క్లచెస్ అనేవి మంచి ఆఫీస్కి ఇలా కాలేజ్కి బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే మనం అన్నీ ఇంపార్టెంట్ అన్నీ పెట్టుకోవచ్చు కదా, అందుకనమాట. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే దీనిలో ఏటీఎం కార్డ్స్ అనేవి మనం మధ్యలో చిప్లోనే పెట్టుకోగలము, ఇంకా అటు ఇటు ఏం ర్యాక్స్ ఇవ్వలేదు, స్లాట్స్ లాగా ఏమివ్వలేదు. సో అదనమాట ఆ బ్యాగ్ సంగతి. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ వ్యాలెట్, ఇది కూడా క్లచ్ టైపే అనమాట. ఇది మంచి మెమరీ అండి, నా హస్బెండ్ ఇచ్చారు నాకు ఇది, బాగుంది కదా. ఇద్దరం అలా బయటకు వెళ్ళినప్పుడు తను అలా నాకు తీసి ఇచ్చారనమాట, అది నాకు నచ్చింది. ఇది జయనగర్ ఎక్కడ వెళ్ళినప్పుడు తీసుకున్నాము, జయనగర్కి. అంటే నేను కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే జయనగర్ జేపీ నగర్ కన్ఫ్యూజ్ అవుతాను, చెప్పేటప్పుడు మాత్రం, వెళ్ళేటప్పుడు మాత్రం కాదు. అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారండి, దీనిలో అన్ని ర్యాక్స్ ఉన్నాయి, ఏటీఎం కార్డ్స్ అక్కడ పెట్టుకోవచ్చు ఓపెన్ చేసిన వెంటనే. వెనుకైతే ఒక జిప్ ఇచ్చారు, అండ్ ఓపెన్ చేసిన వెంటనే ఇందాక క్లచెస్ ఇందాక వ్యాలెట్ ఉన్నట్లే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, 3 ర్యాక్స్ ఇచ్చారండి, అక్కడ 2 ర్యాక్స్ ఇచ్చారు కదా ఆ పర్స్లో, ఇది 3 ర్యాక్స్ ఇచ్చారు, 3 ర్యాక్స్కి 2 జిప్స్ మిడిల్లో ఇచ్చేసారు, చాలా బాగుంది. అండ్ మనం నేనైతే ఒక్కొక్క ర్యాక్లో ఎలా అంటే పెద్ద నోట్స్ ఉంటాయి కదా, 100B, 200B, 500B అలాంటివి. చూడండి కాటన్ వచ్చేసింది లోపల నుంచి, ఎవ్రీ హ్యాండ్ బ్యాగ్లో కాటన్ ఉంటుంది. మీరు ఈ వీడియోస్ కనుక చూసినట్లయితే ఇది ఏదో గ్రాసరీ స్లిప్, ఇది ఎప్పుడు రాసుకున్న వాళ్ళు పెట్టేసాను మర్చిపోయి. అండ్ అలా వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాను, ఇంక అంతే తీయలేదు నేను దాన్ని. 3 ర్యాక్స్ ఇచ్చారండి, అండ్ బ్యాగ్ ఒక జిప్ ఇచ్చారు. చూడండి 3 ర్యాక్స్లో నేను ఏం పెడతానంటే పెద్ద నోట్స్ ఒకటి, చిన్న నోట్స్ ఒకటి, చేంజ్ ఒకటి ఒక దానిలో పెడతాను అనమాట. బాగుంటుంది అలాగా, కొంచెం ఈజీగా తీసుకోవచ్చు. 10 రూపీస్ ఏమో ఒక ర్యాక్లో, 50 రూపీస్ ఒక ర్యాక్లో, 500 నోట్స్ ఒక ర్యాక్లో, బాగుంటుంది. ఇది కూడా మంచిగా యూజ్ అవుతుందండి కాలేజ్ బ్రాండ్ లేదండి, నార్మల్గా కొనుక్కున్నాను అదంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను పౌచెస్ చూపిస్తాను. ఈ పౌచెస్ 2 ఉన్నాయి ఆ దగ్గర పౌచెస్. ఫస్ట్ వన్ అది వైట్ కలర్ది, బ్రదర్ అన్న బ్రదర్స్ వైఫ్ సింగపూర్ కాదు మలేషియాలో ఆగినప్పుడు ఈ పౌచ్ తీసుకున్నారు.
చేస్తే సరే నాకు నచ్చి నేను తీసుకున్నాను. అండ్ ఇంకోటి రెడ్ కలర్ పౌచ్ అండి, తర్వాత చెప్తాను. ఫస్ట్ నేను ఈ పౌచ్ గురించి చెప్తాను. అండ్ ఈ పౌచ్ స్పెషాలిటీ ఆల్రెడీ చెప్పేశాను కదా, బ్రదర్ అండ్ బ్రదర్స్ వైఫ్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు అని. ఇది అని నెక్స్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను, అది ఈ రెండు కలిపి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇట్స్ బ్యూటిఫుల్ అండి, సింపుల్ బట్ క్యూట్ అనమాట. వైట్ కలర్ది. ఇలాంటి పౌచెస్ ఎలా అంటే మనకి గర్ల్స్కి అయితే కనుక మంచిగా లిప్స్టిక్స్ ఇవన్నీ, ఐలైనర్, ఐ షాడో ఏవైనా కొంచెం స్టిక్స్ స్టిక్స్ కైండ్ ఆఫ్ ఏమన్నా ఉంటే కనుక దీనిలో వేసేసుకోవచ్చు. దీనిలో ఓన్లీ సింగిల్ రో ఇచ్చారని చూపిస్తాను. సింగిల్ రో చూడండి, సింగిల్ రో ఇచ్చిన నేనైతే లిప్స్టిక్స్ వేసేసాను. ఫర్ సపోజ్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఇలా మెడిసిన్స్ కూడా యూజ్ అవుతుంది, ట్యాబ్లెట్స్ కూడా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి పౌచెస్. దీన్ని ఏమేమి ఉన్నాయి చూస్తాను. పిన్స్ ఉన్నాయి, దీన్ని నేను శారీ పిన్స్ పెట్టుకుంటాను అండి. శారీ పిన్స్, ఒక షార్ప్నర్, ఇంకా లిప్స్టిక్స్, సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంటుంది. సో అంతగా ఇప్పుడైనా కావాలంటే తీసుకెళ్తాను అనమాట. ఎక్కువగా నేను పింక్ కలర్ బ్యాగ్ ఫస్ట్ చూపించి తీసుకెళ్తాను. దీని లిప్స్టిక్ నెయిల్ పాలిష్ కూడా పెట్టేసాను. ఇది సింపుల్ పౌచ్ అండి, బట్ క్యూట్ అనమాట, స్వీట్ మెమరీ, బ్రదర్ ఇచ్చారు కాబట్టి. అండ్ సెకండ్ వన్ వచ్చేసేసరికి రెడ్ కలర్ పౌచ్. ఇది చాలా సింపుల్ పౌచ్, ఎందుకంటే నేను ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ నెల్లూరు వెళ్ళినప్పుడు కొన్నాను మమ్మీ వాళ్ళ దగ్గర. బయటకు ఎందుకో వెళ్తే, శ్రీజుకి 9 మంత్స్ ఉన్నప్పుడు బయటకు ఎందుకో వెళ్ళాము. వెళ్తే అలా కొంచెం ట్రెండ్స్లోకి వెళ్తే ఇది కొంచెం ఆఫర్లో వచ్చిందనమాట. జస్ట్ అనట్లేదు, కొంచెం తక్కువ రీజనబుల్, అది 90 రూపీస్ కానీ. జస్ట్ అంటే ఇంకా 90 రూపీస్ తక్కువే కదా అనని తీసుకున్నాము. ఆఫర్లో వచ్చిందట్టు. ఇది క్వీన్స్ సీక్రెట్ అని ఉంది దాని మీద. జస్ట్ 1.5 ఇచ్చారండి, లోపల ఒక చిన్న జిప్ ఇచ్చారు అంతే. ఒక మిర్రర్ ఇచ్చారు కాబట్టి ఈ కైండ్ కొంచెం మేకప్ కైండ్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చు అని నేను అనుకున్నాను. అంటే దీని మీద క్వీన్స్ సీక్రెట్ అని రాశారు, సో అందుకు నాకు నచ్చింది అనమాట. మోస్ట్లీ ఆ పింక్ బ్యాగే యూస్ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ ఈ 2 పౌచెస్ అనేది మంచిగా యూజ్ అవుతాయి ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే, సింపుల్గా వెళ్ళాలి అని అంటే 2 పౌచెస్ యూజ్ అవుతాయి. ఇందాక చెప్పాను కదా ఒక హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను అని, ఇదే అనమాట హ్యాండ్ బ్యాగ్. ఇది ఈ పౌచ్, ఈ 2 నాకు ఇచ్చారనమాట గిఫ్ట్గా. అండ్ నేను కొనుక్కున్నవి కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి సార్, నేను వెళ్ళినప్పుడు నేను షూట్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇది వచ్చేసరికి నాకు ఎందుకు యూస్ అయితే నేను చెప్తాను. ఇది క్లాత్ వచ్చేసరికి కొంచెం స్మూత్గా చాలా ఫ్లఫీగా ఉంది. నాకు క్లాత్ బాగుంది. ఓన్లీ 1 జిప్ ఇచ్చాడు, నాకు కలర్ నచ్చింది, 1 జిప్ ఇచ్చాడు. నాకు ఎందుకు నచ్చిందంటే మెయిన్ ఇది కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ గ్రీన్ కలర్, ఇది నాకు నచ్చింది. అండ్ ఇంకొకటి ఫ్లఫీగా ఉంది. థర్డ్ థింగ్ వచ్చేసేసరికి నా శ్రీజ్యోతి ఏదైనా వ్యాక్సినేషన్కి హాస్పిటల్కి వెళ్తాం కదా పిల్లల కోసము, అప్పుడు పెద్ద ఫైల్ ఉంటుంది, అది చిన్నదిగా ఉండదు. సో దీనికి నాకు సెట్ అయిపోయింది దానికి. సో అలా నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద ఫైల్స్ ఉంటాయి అందుకని అనమాట, దానికి తీసుకెళ్ళిపోతాను. అండ్ ఫైనల్లీ మై పర్సనల్ వ్యాలెట్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఫేవరెట్ నాకు. ఎందుకో చెప్తాను, నా కెరియర్ మొత్తం ఇదే యూస్ చేశాను. 2014లో నేను కొన్నాను, జాబ్ చేసేటప్పుడు డెవలపర్గా ఉన్నప్పుడు నేను పర్చేస్ చేశాను ఇది. ఇది కంపెనీ వచ్చేసేసరికి టామీ హిల్ఫిగర్ అండి. ఈ బ్రాండ్ మీరు వినే ఉంటారు కదా, అమెజాన్లో ఉంటాయి, మింత్రాలో ఉంటాయి. అండ్ ఇది ఈ బ్లూ కలర్ అనమాట, బాయ్స్ వాలెట్ కైండ్ ఆఫ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయగానే ఇలా కొంచెం ఫోటోగ్రాఫ్స్ పెట్టుకోవచ్చు, ఒక సైడ్లో అంతా రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ ఇట్ సైడ్ ఏంటి అని అంటే 5 ర్యాక్స్ ఇచ్చారండి, ఏటీఎం కార్డ్స్, పాన్ కార్డ్స్ ఏవైనా యూస్ చేయొచ్చు ఈ స్లాట్స్లో. అండ్ దానిలో మా బ్రదర్ ఫోటోగ్రాఫ్ ఉంది అండ్ హస్బెండ్ ఫోటోగ్రాఫ్ ఉంది, పేరెంట్స్వి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి కొంచెం 2 ర్యాక్స్ ఇచ్చారన్నమాట. ఇంకా చెప్పాను కదా 2 ర్యాక్స్ ఉన్నాయి అని, ఇది 2 ర్యాక్స్ ఉన్నాయండి. ఒక ర్యాక్లో ఒక రోలో ఏమో నేను మామూలు నోట్స్ పెట్టుకుంటాను, ఇంకో రోజులో చిన్న నోట్స్ పెట్టుకుంటాను. అక్కడ చూడండి నా ఫోటోగ్రాఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఒక చోట పెట్టుకున్నాను. సో అది చూస్తున్నా. అండ్ ఇది వచ్చేసేసి ఫోల్డబుల్ అనమాట, రిమూవబుల్. ఇది తీయచ్చు, పెట్టుకోవచ్చు ఫోటోగ్రాఫ్స్ పెట్టుకొని, అది బాగుంది సింపుల్గా. అండ్ ఇలా ఇది స్కై బ్లూ కలర్, నేను యూస్ చేసి ఒక 2014 అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. అక్కడైతే అసలు పాత పడిపోతుంది కూడా, వెనక లెదర్ అంతా కొంచెం పోతుంది కూడా.
ఇదన్నమాట దీని సంగతి. దీనిలో అక్కడ ఏటీఎం కార్డ్స్, పాన్ కార్డ్స్ ఆల్రెడీ చెప్పాను కదా, అలా యూస్ చేసుకోవచ్చు. ఇది మింత్రాలో, అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ట్రై చేయండి, చూడండి. నేను చూపిస్తున్నా, లెదర్ కూడా పోయింది అక్కడ, అంత యూస్ చేశాను నేను దీన్ని. ఇట్స్ బ్యూటిఫుల్ మెమరీ నాకు ఇది కెరియర్ పరంగా. ఇది టామీ హిల్ఫిగర్ లోగో అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ హ్యావ్ ఫన్, బై బై.